టీడీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చెరకు రైతుల కష్టాలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ప్రభుత్వ తీరును జగన్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. చెరకు రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. బెల్లం తయారీపై అనవసర ఆంక్షలు గనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం కనిపిస్తోందని జగన్ ఆరోపించారు. కాపాడాల్సిన ప్రభుత్వమే రైతు వ్యతిరేక చర్యలకు దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చెరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పుణ్యవాన, 308 ఎకరాల భూములను ఒక ఎంపీడీసీకి స్వాధీనం చేసినారన్న, ఆ భూములు మాకు ఇప్పించండి అన్న. దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి దీన్ని దగ్గర ఉండి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ ను డికేటీ భూములను ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడం ఒకవైపున, రెండో వైపున ఇష్టం వచ్చినట్టుగా భూ రికార్డులను మార్చేసేసి అదంతా డికేటీ భూమి అంత గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయినట్టుగా చూపించే కార్యక్రమం.